హలో ఫ్రెండ్స్ ఈరోజు అందరికీ చాలా ఇష్టమైన గారెలు సో క్రిస్పీగా టేస్టీగా గ్రైండర్లో వేసిన మిక్సీలో వేసిన కొన్ని టిప్స్తో టేస్టీగా ఎలా చేయాలి గుల్లగా అనేది తెలుసుకుందాం మరి మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆలన్నీ నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి అలాగే ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి సో గ్రైండర్లో వేస్తే ఇలా ఉంటుందన్నమాట చక్కగా సో గాలికి బాగా అది తిరుగుతుంది కాబట్టి గుల్లగా వస్తాయి దాంట్లో కొంచెం పచ్చిమిర్చి అల్లం మొక్కలు అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోవచ్చు కొంతమంది మిక్సీలోనే ఈ మూడింటిని గ్రైండ్ చేసి గారి పిండిలో కలిపేసి వేస్తారనమాట దాన్ని మనం ఇలాగ పాల కవర్లో కానీ లేకపోతే ఒక క్లాత్ తీసుకొని దాన్ని తడిపి వేయడం కానీ వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకోవచ్చు అనమాట సో నూనె బాగా పీల్చుకోకుండా ఉండాలంటే ప్యాన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఉప్పు వేయండి మామూలు సాల్ట్ ఉంటుందో సైడ్ వేయండి కొంచెం నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది అలాగే ఇక్కడ రుబ్బినప్పుడు ఏంటంటే కొన్ని పప్పులు బద్దల్లాగా ఉంచేసాం అనమాట అలా ఉంచితే ఏంటంటే చాలా క్రిస్పీగా తింటుంటే పంటి తోళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మిక్సీలో వేసుకునే వాళ్ళకంటే ఏదైనా సరే నాలుగైదు గంటలు బాగా నానబెడితే గుల్లగా మంచిగా వస్తుంది సో నానిన తర్వాత మీరు మిక్సీలో వేసుకొని ఈ చక్కగా అప్పుడే కొంచెం వెంటనే వేసేసుకునే అయితే సాల్ట్ కూడా వేసేసి తిప్పేసుకోండి సో అంటే త్రీలో పెట్టకుండా వన్లో పెట్టి ఆఫ్ చేస్తూ వన్లో పెట్టి ఆఫ్ చేస్తూ అలాగా చేసి బయటికి తీసేసిన తర్వాత దాన్ని చేత్తో బాగా మెదపాలి బాగా మె మెదిపితే ఏంటంటే ఏ దాని లోపలికి వెళ్ళి కొంచెం గుల్లగా తయారవుతుంది అలాగే కొంచెం బియ్య పిండి యాడ్ చేశారంటే క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట సో మీరు ట్రై చేయండి మరొక వీడియోలో మిక్సీలో వేసిన దాంతో ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం అలాగే ఇంకో టిప్ ఏంటంటే మీరు మిక్సీలో కానీ గ్రైండర్లో వేసినాక ఉప్పు వేయకుండా ఉంటే మాత్రం అట్లాగ వెంటనే మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ టూ డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట చక్కగా మంచి కలర్తో గారెలు బాగా టేస్టీగా వస్తాయి సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సరే రెండు వైపులా చక్కగా మీడియం సైజు మంట మీద పెట్టే క్రిస్పీ అండ్ టేస్టీ అల్లం పచ్చడి కొబ్బరి పచ్చడి చికెన్ కర్రీలో టేస్ట్ అదిరిపోతుంది